అందరికి నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతమసంతాన్. వంద శరత్తులు, వంద హేమంతాలు, వంద వసంతాలు హాయిగా వద్ది శాంతియుతంగా సులభంగా దీవించాలి. షుగర్ పేషెంట్స్, షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి, ఆ పేరు అందరికీ చాలా తక్కువ మంది తెలుసు. కానీ షుగర్ వ్యాధి అనేది అందరికీ తెలుసు కామన్గా. అంటే ఇంట్లోకి షుగర్ వచ్చాక అందరికీ షుగర్లు వచ్చాయి, అందుకని షుగర్ అనే పదం అందరికీ అలవాటైన పదం. అయితే షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గుద్దా లేదా అనేది ఒక మన అనుమానం. షుగర్ వ్యాధి వస్తే పూర్తిగా తగ్గదు అనేది అందరికీ తెలిసిన పచ్చి నిజం. పూర్తిగా తగ్గుద్దని చెప్తే అనుమానం. ఎలా ఇంతమంది వైద్యాలు, ఇంతమంది డాక్టర్లు ఉండి ఎవరో శాశ్వతంగా తగ్గదని చెప్తున్నారు, వీళ్ళెవరో శాశ్వతం చెప్తారంట. శాశ్వతం చెప్పింది నేను కాదు, చెరకుడు లాంటి మహానుభావులే ఎప్పుడో చెప్పారు. కొన్ని వేల ఏళ్ల క్రితమే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, మధు తాగుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ, మధు అంటే తేనె, మధు అంటే మందు, మధు అంటే తేనె, మధు తాగుతూ అంటే తేనె తాగుతూ అడవిలో తప్పిపోయిన ఆవులు ఎతకమన్నాడు చెరకుడు. సింపుల్ టెక్నిక్ అన్నమాట. శాశ్వతంగా షుగర్ తగ్గిపోవడానికి ఆయన చెప్పిన ఒక సలహా. అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు వాళ్ళు, ఊరికే నోటికేషన్ చెప్పలా. ఎలాగా అంటే దాంట్లో సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఏం జరిగింది, అది అడవిలో ఆవులను ఎతకడం అంటే సామాన్య విషయం కాదు. కొండలు, గొట్టలు ఎక్కడం, దిగడం ఒక ఓవర్ ఎక్సైజ్, బాడీకి ప్రతిదాన్ని ఎక్సైజ్. తేనేంటి, మల్టీవిటమిన్. తేనె మంచి బలవర్ధకం, వెంటనే ఎనర్జీ శక్తినిచ్చేది. తేనె వెంటనే తాగగానే బ్లడ్లోకి వెళ్ళిపోయి మనకు మంచి ఎనర్జీని ఇస్తాం, శక్తిని ఇస్తామన్నమాట, నీరసం రాకుండా చేస్తుంది. అందుకని తేనె మంచి ఆహారం అన్నమాట. ఆ తేనె మంచి తేనె, అదే తేనె తాగుతూ అంటే ఆహారం. ఒక గ్లాసు నీళ్ళలో 2 చెంచాలు తేనె తాగేస్తే, తేనె తాగామనుకోండి సాయంత్రం దాకా ఆగలేదు, అంత ఎనర్జీ, అంత బలం. ఒక మనం 2 పూట్ల భోజనం చేస్తే ఎంతో 2 చెంచాలు తేనె, ఆ గ్లాస్ నీళ్ళు, అంత ఫలితం. ఆ రోజంతా మనం ఫాస్టింగ్ ఉండిపోవచ్చు, నీరసం రాదు, అంత బలం అంట. అందుకని నేను చెప్పిన సింపుల్ టెక్నిక్, తేనె తాగుతూ వాడిలో చెప్పిన ఎదకమన్నాడు. అంటే ఎక్కువ తిరగడం, ఓవర్ ఎక్సైజ్. తేనె తాగుతూ ఈ మనం ఏమి ఆహారం ఇవ్వకుండా బాడీకి, లివర్కి, అంటే జీర్ణ వ్యవస్థకి మనం రెస్ట్ ఇచ్చేసాము, మళ్ళీ శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, తనను తాను బాగు చేసుకునే శక్తి శరీరానికి ఉంది. ఏ అవయవం పాడైపోయినా దానికి మనం రెస్ట్ ఇచ్చేసాలు, రెస్ట్ ఇచ్చేస్తే తను తాను బాగు చేసుకుంటుంది అన్నమాట. అందుకే లంకనం పరమౌషధం అంటారు. లంకనం పరమౌషధం, ఉపవాసం, ఇవన్నీ పరమౌషధాలు. బాడీలో శరీరం తనను తాను బాగు చేసుకోవడానికి మనం రెస్ట్ ఇవ్వడం అన్నమాట, ఈ ఉపవాసాలు ఇవ్వని. అలా ఏంటంటే తేనె తాగుతూ అడవిలో తిరగడం వల్ల, ఓవర్ ఎక్సైజ్ చేయడం వల్ల ఏముంది, ఆల్రెడీ స్టమక్కి మన జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఇచ్చేసాం, ఓవర్ ఎక్సైజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఎక్కువ ఎక్సైజ్ చేస్తున్నామో, ఆ ఓవర్ ఎక్సైజ్ చేయడం వల్ల మళ్ళీ ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయిపోయి న్యాచురల్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మొదలెట్టేది. ఏ కారణం చేత ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోయినా సరే, కారణం ఏదైనా అనవసరం. ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి దాన్ని తను బాగు చేసుకుని మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడమే కదా కావాల్సింది ఇక్కడ. సింపుల్ లాజిక్, ఇన్సులిన్ ఉత్పత్తి అయితే న్యాచురల్గా ఇంక షుగర్ జబ్బే ఉంటుంది, షుగర్ మందు ఏమి వేయలేదు కదా. అందుకని అతను చెప్పింది, ఆ చెరకుడు చెప్పింది లాజిక్ అది అనమాట. అది పెద్ద సైంటిఫిక్ రీజన్, అది సైన్స్ ఎంతో సైంటిఫిక్గా చెప్పాడు. సో అలా చేసిన తగ్గిపోయిన ఉన్నారు అప్పుడు, ప్రాక్టికల్గా తగ్గిపోయి ప్రూవ్ అయిందని చెప్పింది అవన్నీ. మనకి ఇప్పుడు ఏంటంటే అలా చేసుకునే అవకాశం లేదు. తేనె తాగుదంటే తేనె, మంచి తేనె లేదు, బెల్లం. దానికి ఏంటంటే ఇంట్లో మీకున్న ప్రాంతంలో, మీరున్న చోట నుంచి మీరు శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. దానికి కొన్ని పాటించాల్సిన ఏంటంటే, దినచర్య. ఫస్ట్ దినచర్యలో ఏంటంటే లేచిన మొదలు, అంటే లేవడం కొంచెం ఎర్లీగా లేవాలి, 3:30 నుంచి 4:30 లేవాలి. అలా లేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అంటే బ్రహ్మముహూర్తం ఉంటుంది, ఎందుకంటే ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం, మనకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది. లేచి వేపలతో మొహం కడుక్కోవడం, వేపలతో మొహం కడిగితే డయాబెటిక్ రాదు, ఉన్నా తగ్గుద్ది. వేప చిగుళ్ళు తినడం కన్నా వేపలతో మొహం కడగడం ఉత్తమం. వేపలతో మొహం కడిగేసుకుని నీళ్ళు తాగండి. నీళ్ళు ఎలాగా, అందరూ ఏదో చెప్తారు లీటర్ల లెక్క గొలుసుకుని తాగమని. లీటర్ల కొలత ఎప్పుడు లేదు, అది నేచురోపతిలో అది వేరే సబ్జెక్టు, పక్కన పెట్టండి. మనం ఇప్పుడు మామూలు సామాన్యంగా ఉన్నాం, మనం ఏ నేచురోపతిలో లేవు. కాబట్టి మామూలుగా సామాన్యంగా ఉన్న వాళ్ళందరూ పొద్దున్న లెగ్గానే నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి అనేది
మన పూర్వమే మన ఋషులు మనకి ఇచ్చారు. ఎలాగా కొలత ఏంటంటే ఎవరి దోసిలి వారిది, 7 దోసిలు నీళ్ళు అతని దోసిలితో 7 దోసిలు నీళ్ళు పొద్దున లెగ్గానే తాగేయాలి. ఆ 7 దోసిలు నీళ్ళు బాడీకి సరిపోతాయి. మిగతావి మనం ఉండే వాతావరణం, మనం చేసే పను, మన శారీరక శ్రమ వల్ల వాటర్ లెవెల్స్ తగ్గితే దాహం అనేది మనకు భగవంతుడు ఇచ్చాడు, దాహం వేస్తారన్నమాట. అంటే నీళ్ళు బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి దాహం అనేది మనకు వస్తుంది. అప్పుడు దాహం వేస్తే దాహం నీళ్ళు తాగడమే. రెండోది పొద్దుటే భోజనం. అదే షుగర్ పేషెంట్స్ అయితే ఓ రోజుకు 4 సార్లు తినమని చెప్తాం. సూర్యుడు ఉండగానే ఘనాహారం, మీరు ఆకలి వేసినప్పుడు ఒక 4 సార్లు ప్లాన్ చేసుకుని తినండి. ఏం తింటారో మీ ఇష్టం. ఇప్పుడు మిల్లెట్స్ తినాలా, రైస్ తినాలా, తినద్దా, చపాతి తినాలా, ఇలా బోల్డ్ రకరకాల మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం. రకరకాలుగా రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్పారు. ఎన్ని చెప్పినా మీ శరీరానికి ఏం పడుతుందో మీకు తెలుసు. శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, మనకి ఏం పడుతుందో అది చెప్తుంటుంది. పడనది ఇది వద్దు అని చెప్తుంటుంది, అది మనం వింటే చాలు. అలా మనకి ఏం పడతాయో, ఏం తినాలని ఉందో అవి మీరు తినండి. సూర్యాస్తమైన తర్వాత మాత్రం ద్రవాహారమే తీసుకోండి, జ్యూసు లాంటివి తీసుకోండి, ఘనాహారం తీసుకోవద్దు. ఇక ఎక్కువ కాలం మీరు స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అది మెడిటేషన్ చేస్తారో లేకపోతే ఆలయానికి వెళ్తారో, మీరు ఏం చేసుకుంటారో, ఏదైనా పుస్తకం చదువుకుంటారో, ఏదో ఒకటి ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి. మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ముందు మనకి ఆ స్ట్రెస్ వల్లే వచ్చింది షుగర్, ముందు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మనం రోజు పార్కులో నడిచేస్తుంటాం, తెగ అందరం వాకింగ్ చేస్తాం, సిస్టమేటిక్గా రోజు వెళ్ళి వాకింగ్ చేస్తుంటాం. ఈ షూలు వేసుకుని ఆ రోడ్ల మీద పార్కుల్లోని లేదా సెల్ ఫోన్ చేతితో పట్టుకొని వాకింగ్ చేస్తాం. ఈ వాకింగ్ ఎందుకు పనిచేయదు, ఈ వాకింగ్ వేస్ట్, ఈ వాకింగ్ గల టైం వేస్ట్. ఏంటి మీరు చక్కగా ఏదైనా దగ్గరలో ఉన్న ఒక మంచి చెట్లు ఉన్న ప్రాంతం లేకపోతే కొండ మీద ఆలయం ఉందనుకోండి, ఆ కొండకి దిగిపోండి. అలాగంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నది, చెట్లు ఎక్కువ ఉన్న చోట ప్రశాంతంగా తిరగండి. ఓ స్పీడ్గా తిరగక్కల, కనీసం అది తిరగండి. లేదు మీరు చేయగలిగితే పూర్తిగా ఏదైనా ఒక మంచి వనాల్లోకి వనవాసంలో వెళ్ళిపోండి. వెళ్ళిపోయి చేయండి. అంటే ఇంకొకటి, ఇవన్నీ మీరు ఇంట్లో ఉంటూ మీరు చేసుకోగలిగి దీనివల్ల కొంతవరకు మనం బయటపడతాం. ఇంకా శాశ్వతంగా తగ్గిపోవాలనుకోండి, పూర్తిగా అన్నీ కట్టేసి పక్కన పెట్టేసి మనం దీక్షలు చేస్తుంటాం కదా, అయ్యప్ప దీక్ష అని, ఆ దీక్ష అని, దీక్ష అని ఏదో ఒకటి దీక్ష ధ్యానాలు చేసుకుంటాం, దీక్షలు చేస్తాం. అలాంటి దీక్షే మధుమేహ దీక్ష, మధుమేహ నివారణ దీక్ష చేయండి. ఓ 40 రోజులు పెట్టుకోండి, 41 రోజు శుభ్రంగా ఒక 41 డేస్ మనం చేసుకుని పూర్తిగా షుగర్ వచ్చిన రోజునే షుగర్ టాబ్లెట్ పక్కన పడేద్దాం. ఇక మళ్ళీ జీవితంలో షుగర్ మంది వేసుకునే పని ఉండదు. అంటే ఇక్కడికి వస్తే దీక్షలకు వస్తే వస్త్రం మనం వేసుకునే వస్త్రం ఇవన్నీ పేడతో చేసినవి, పేడ, మంజిష్ట ఇలాంటి వాటితో చేసిన వస్త్రాలు ఇవన్నీ. ఇలాంటి వస్త్రం ఆయుర్ వస్త్రం కట్టుకుంటాం, మంచి ఆయుర్ వాటర్ తాగుతాం. అంటే మినరల్ వాటర్ కాదు, నేచురల్గా బావి నీళ్ళు తెచ్చుకొని బావి నీళ్ళు తాగుతాం. అవన్నీ ఔషధాలే. ఇక్కడ మందు కన్నా మీకు ఆహారమే ఔషధం మన దగ్గర. చక్కగా ఏమేమి ఆహారం తినాలి, ఎప్పుడు తినాలి, అవన్నీ చక్కగా చేసుకుని తినచ్చు. ఇదే అలవాటు మీకు, ఇది నేర్చుకుని మీరు వెళ్ళి మీ తర్వాత కొంత ఫాలో అయ్యారనుకోండి, శాశ్వతంగా షుగర్ తగ్గించుకోవచ్చు.